రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది స్పెషల్ డిస్కషన్. మరి ఏపీ బీపీ అదేవిధంగా మరి ఒకరి మీద ఒకరు అరుచుకోవడాలు, మరి ఒకరినొకరు తిట్టుకోవడాలు, దాదాపు బూతుల పురాణం దగ్గరికి వెళ్ళడాలు, మరి అక్కడతో ఆకుండా ఎవరైతే మరి ఎస్సీ ఎస్టీ నాయకులు ఉన్నారో వారు కూడా మరి ఈ యొక్క బూతు పురాణాలు కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మీద జరుగుతున్న దాడులు కానీ వారి మీద జరుగుతున్న వేధింపులు కానీ మరి ఎవరు కూడా పెద్ద విపణ పరిస్థితి కనిపిస్తోంది. మరి అదేవిధంగా తాజాగా మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళడం, మరి ఏపీ పరిపాలన గురించి అదేవిధంగా మరి డీజీపీ గురించి కూడా మరి కంప్లైంట్ ఇచ్చేంత వరకు వెళ్ళడం, మరి గడిచిన మరి వారి యొక్క హయాంలో అంటే ఇంతకుముందు మరి వారు దాదాపు 20 ఏళ్ల వరకు లేదా 15 ఏళ్ల వరకు వాళ్ళు పరిపాలించారనుకుంటే గత ప్రభుత్వాలలో మరి ఈ విధంగా ఏమన్నా ఆ యొక్క అధికారుల మీద ఫిర్యాదులు చేశారా, మరి కేవలం ఏ కారణంతో మరి రాష్ట్రపతి వరకు వెళ్ళడం, మరి అదేవిధంగా డీజీపీ మీద కానీ లేకపోతే ఇతరత్ర ఆ యొక్క అధికారుల మీద మాత్రం కంప్లైంట్స్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అన్నది, మొత్తానికి అసలు ఏపీ రాజకీయంలో ఏం జరుగుతోంది అన్న అంశాన్ని ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. ప్రస్తుతానికి మనతో పాటు ఇదే అంశం మీద చర్చించేందుకు ఎంవి హనుమంతరావు గారు ఉన్నారు, ఎన్వి హనుమంతరావు గారు ఉన్నారు. వీడియో మీడియా విశ్లేషకులు ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. ఎన్వి హనుమంతరావు గారు నమస్తే, వెల్కమ్ టు ద షో సార్. నమస్తే అండి దుర్గాప్రసాద్. మరి అదేవిధంగా మరి పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కోటిశ్వరరావు గారు కూడా ఉన్నారు, మరి వారిని కూడా ఇన్వైట్ చేద్దాం. కోటిశ్వరరావు గారు నమస్తే, వెల్కమ్ టు ద షో సార్. నమస్తే. రైట్ సార్, మరి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల పరిస్థితి ఒక స్థాయికి చేరుకున్నాయి. మరి కొన్ని కొన్ని పదాలని ప్రయోగం చేయడం, అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారిని తిట్టడం, అటు తర్వాత మళ్ళీ పోలీసులు మరి పట్టాభి గారిని అరెస్ట్ చేయడం, మొత్తానికి ఇదంతా ఒక ఎత్తు అయితే, మరి అదేవిధంగా డీజీపీ మీద మరి కంప్లైంట్ ఇవ్వడానికి మరి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి యొక్క ఢిల్లీ వెళ్ళడం, మొత్తానికి ఏం జరుగుతుందంటారు, అసలు యొక్క పరిణామాలు ఏంటంటారు ఏపీలో? ముందుగా హనుమంతరావు గారు. దుర్గాప్రసాద్ గారు, ఇక్కడ గత 4-5 రోజులుగా ఏపీలో జరుగుతున్నటువంటి చర్యలు చూస్తుంటే న్యూటన్స్ థర్డ్ లా గుర్తొస్తుంది. ఫర్ ఎవరీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. చర్యకు ప్రతి చర్య రాజకీయాల్లో సర్వసాధారణం అయిపోయినాయి. పబ్లిక్ లో ఉంటే మేమేమైనా అంటాము అన్నారు మహాకవి శ్రీశ్రీ. అంటే ఏమైనా అంటామన్నప్పుడు కాస్త మర్యాద మన్ననలు చూడాలి, బూతులు మాట్లాడకూడదు. ఓకే, ఒక చిన్న వాక్యము తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభి గారు మాట్లాడిన ఒక చిన్న వాక్యం, పదం వాక్యం కూడా కాదు, ముఖ్యమంత్రిని ఉద్దేశించి వాడిన ఒక పదము ఎంత రచ్చ చేసిందో మనం చూసాం. అదే ఇప్పుడు రాష్ట్రపతి దాకా తీసుకెళ్ళింది. రాజకీయాల్లో నేను ఒకటి అంటే నువ్వు రెండు అంటాము అనేది చిన్నప్పటి నుంచి గత 40-50 ఏళ్ళుగా చూస్తున్నాం. ఇక్కడ తిట్ల పురాణము లేకపోతే ఇది ఆయన నేను చదివాను ఈరోజు, నిజమో అబద్ధమో తెలియదు, నాకు కూడా సరిగ్గా మీనింగ్ తెలియదు, అదేదో ఫ్లోలో వచ్చేసింది అన్నట్టుగా అన్నాడట ఆయన. ఫ్లోలో వచ్చినా తెలిసన్నా తెలియకన్నా పబ్లిక్ లో నుంచున్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది మంచిది కాదు. ఇవి ఎక్కడ దాకా తీసుకెళ్తాయో మనందరికీ తెలుసు. ఈ తిట్ల పురాణం అనేది ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తిట్టు చాలా అలా తిడితే వాడి మీద మనకి ఎదుటి వాడి మీద ప్రేమ ఉన్నట్టు, అలా మాట్లాడితేనే ఎదుటి వాడిని మనం గౌరవించినట్లు, కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని సమూహాల మధ్య ఉన్నటువంటి పదాలు. ఈయన ఈ బోష్టడీకే అనే పదం వాడితే నాకు ఒక్కసారి నా గతంలోకి వెళ్ళిపోయానండి. ఒక చిన్న సరదా అయిన సంఘటన, నేను నాగపూర్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశా మహారాష్ట్రది. అక్కడ ఈ పదము చాలా అలవోకగా ప్రయోగిస్తూ ఉంటారు. అది ఆ తర్వాత నేను ఎప్పుడు విన్లా, అది దట్ ఈజ్ అరౌండ్ 87-88 అంటే దగ్గరగా 30 ఏళ్ళు దాటిపోయింది. కానీ ఆంధ్రాలో మాత్రము, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ హైదరాబాద్ లో ఇక్కడ ఆ తర్వాత ఎప్పుడు ఈ పదాన్ని ఇంత అలవోకగా వాడటము అనేది చూడలా. దాన్ని విరిచి నేను చదువుకున్న మా కాలేజీలో విడగొట్టి కూడా మాట్లాడేవాళ్ళు. తిట్టడం అనేది ఎంత అందంగా తిట్టచ్చు అనేది నాకు వాళ్ళు చూపించేవాళ్ళు అనమాట, అదే పదాన్ని రకరకాలుగా విరిచి. అట్లానే తెలంగాణ ప్రాంతంలో కూడా కొన్ని ఉన్నాయి, ఆంధ్రాలో ఉన్నాయి. కానీ పబ్లిక్ లో ఉన్నప్పుడు గౌరవనీయులైన వ్యక్తులని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు
అదుపు తప్పటము లేకపోతే ఫ్లోలో మాట్లాడటము అనేది ఒక సత్సంప్రదాయం కాదు. దానికి దాని వల్ల జరిగినటువంటి ప్రతిచర్యలు అంతకంటే వికృతంగా ఉన్నాయి ఇక్కడ. ఈ తర్వాత అలాగే వైసీపీ వాళ్ళు కూడా గింజుకున్నారు. అంటే దీన్ని తెలుగులో రెండు పదాలు ఉన్నాయండి, ఉక్రోషం పట్టలేక లేకపోతే గింజుకుంటున్నాడు వాడు అంట. మనం ఏదైనా మాట అనగానే గింజుకుంటున్నాడు చూడాన. ఈ రెండు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అన్ని పార్టీల వాళ్ళకి సరిగ్గా సరిపోతాయండి. ఆ గింజుకోవటము ఆ ఉక్రోషం పట్టలేకపోవటం, వాడు నన్ను ఇలా మా మంత్రిని మా ముఖ్యమంత్రిని ఇలా అన్నారా అని చెప్పి వాళ్ళు దాడులు చేయటము, వీళ్ళు ప్రతిగా మళ్ళీ మాట్లాడటము, మళ్ళా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళారు. రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఏం చేశారండి? రాష్ట్రపతి కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఆర్టికల్ 356 పెట్టి ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయమని. అంటే చూడండి, వీటిల్లో రాజకీయ కోణాలు ఎక్కువ, సాంప్రదాయాలు గౌరవము మనుషుల ఉన్నతి కాపాడటము అనేది మరిచిపోయాం. ఇంకోటి ఏమవుతుందంటే, ఈ చాలా మంది ఆయన పదం ప్రయోగించిన తర్వాత గూగుల్ కూడా వెతికారట దీని మీనింగ్ ఏంటి అని. సాక్షాత్తు భారత ప్రధానిని బీజేపీ కురువృద్ధ నాయకుడు నిక్కమ్మ అని తిట్టాడు గతంలో మన్మోహన్ సింగ్ ని. ఆ పదం ఎవరికి తెలుసు? మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా తెలియదు కాబట్టి ఎవరు పట్టించుకోవాలా? పట్టించుకోనంత కాలము వాళ్ళని వీళ్ళని తిట్టడము వీళ్ళని వాళ్ళని తిట్టడము అనేది ఉందండి. ముఖ్యంగా వైసీపీ తెలుగుదేశం మీద ఇంత ప్రతీకార దాడులు జరగటానికి నేను ముందు మీకు చెప్పాను చూసారా, న్యూటన్స్ థర్డ్ లా. ఓకే, ఒక ఒక రేంజ్ లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రేంజ్ లో ఆడుకున్నారు. రాజ్యాంగము ఆయనకి పోటీ చేయడానికి అధికారం ఇచ్చింది, రాజ్యాంగము ఆయన్ని ఎలో చేసింది, ఆయన గెలిచాడు, ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. ఆ రోజుల్లో ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ఆయన శాసనసభలోకి రాగానే ప్రతిరోజు శుక్రవారం కోర్టులో నుంచుండే వ్యక్తి, ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు అవటం ఈ రాష్ట్రాన్ని చేసుకున్న దౌర్భాగ్యము అని ఆయన తిట్టటము ఇలా జరిగింది. వీటికి కౌంటర్ అటాక్సా కౌంటర్ డైలాగ్సా అని మనం చెప్పకపోయినా లోతుగా వెళ్ళి విశ్లేషిస్తే ఇలాంటివన్నీ కనపడతాయి. ఈ చర్యలు ప్రతిచర్యలు న్యూటన్స్ థర్డ్ లాలో కనపడతాయి. కానీ ఇలాంటివి ఏవి కూడా ఒక రాష్ట్రము ముందుకు వెళ్ళటానికి కానీ ఒక రాష్ట్రము ఆదర్శవంతంగా ఎదగటానికి కానీ అభివృద్ధి పదంలో పయనించడానికి కానీ ఇవి ఏమాత్రము సహాయపడవు. బయట ప్రపంచానికి మనము చాలా లోకువగా కనపడటంలో ఇవి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి, అది నా ఉద్దేశం. రైట్ అండి, హనుమంతరావు గారు చక్కటి విశ్లేషణ ఇచ్చారు, ఉన్నదోన్నట్టుగా చెప్పాడు. ఎస్, మరి కొడుచూడ గారు, మరి మీరు స్పందించండి. ఇటీవల కాలంలో కూడా మరి ఒక సునీల్ కుమార్ ఐపీఎస్ విషయంలో కానీ, మరి తాజాగా మరి ఒక పోలీసు ఉన్నతాధికారి యొక్క విషయంలో కానీ, మరి కుల ప్రస్తావన బయటకు తీసుకురావడం జరుగుతోంది. కుల ప్రస్తావనతోటి ఉన్నతాధికారులను బయటకు తీసుకురావడం, బురద జల్లడం, మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు రాజకీయ నాయకులకు? కుల ప్రస్తావన తేవడం అనేటువంటిది అది అవాంఛనీయము, గర్హనీయము. ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఇంకొకడైనా సరే, అటువంటి కుల ప్రస్తావన రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి తీసుకొచ్చారు అనేటువంటిది మనం గమనించాలి. అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి పరిణామాలు లేకపోతే ఉపయోగిస్తున్నటువంటి భాష అవాంఛనీయమైనటువంటిది, అనాగరికమైనటువంటిది, సభ్య సమాజం ఏ మాత్రం కూడా సమర్థించడానికి వీల్లేనటువంటి భాష ఎవరు వాడుతున్నారంటే రెండు పార్టీల వాళ్ళు వాడుతున్నారు. ఎవరు ముందు ఎవరు వెనకాల లేకపోతే ఎవరు ఎక్కువ పదయాలు వాడారు అనేటువంటిది అది అప్రస్తుతం వాడుతున్నారు. ఇక తెలుగుదేశం నాయకు పట్టాభి ఉపయోగించినటువంటి భోషడికే అనేటువంటి పదాన్ని మనం ఒక తెలుగు సినిమాలో ఒక హాస్య పాత్రధారి నీ పేరు ఏంట్రా అంటే నా పేరు భోషడికే అంటాడు. భోషడికే అంటే ఏమిట్రా అంటే మా ఇంటి నా పేరు బోస్ అండి, మా ఇంటి పేరు డీకే అండి, రెండు కలిపితే బోస్ డీకే అని సరదాగా మనం అందరం కూడా చూసాం, నవ్వుకున్నాం. కానీ ఆ పదం ఇవాళ రాష్ట్రాన్ని కుదిపి వేస్తుంది అనేటువంటిది ఎప్పుడు మనకి రాలేదు. రెండోది భోషడిగా అనేటువంటిది చిన్నపిల్లల్ని సరదాగా కూడా కొన్ని సందర్భాల్లో వాటం అనేటువంటిది మనందరికీ తెలిసిందే ముద్దుగా. కానీ
ఆ పదానికి ఉన్నటువంటి అర్థాలు రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటేమో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా బహిరంగ సభలో చెప్పినటువంటి లంజ కొడక అనేటువంటి ఒక అర్థం ఉన్నది. రెండోది ఏంటంటే పురాతన అంటే సంస్కృత పాత సంస్కృత పదంలో మీరు బాగున్నారా అనేటువంటి అర్థం కూడా ఉన్నదట దానికి. ఏ అర్థం ఉన్నప్పటికీ ఇవాళ సమాజంలో దాన్ని తిట్టడానికి ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారా లేకపోతే మరొకటా అనే దాన్ని బట్టి మాత్రమే స్పందనలు ఉంటాయి. అందువల్ల ఈ తిట్టడానికి ఉపయోగిస్తున్నారు కనుకనే ముఖ్యమంత్రి గారు ఆ విధంగా స్పందించారు. ఆయనే స్వయంగా చెప్పడం అనేటువంటిది ఒక విచారకరమైనటువంటిది, ఒక అవాంఛనీయమైనటువంటిది కూడా. ఎందుకంటే ఆ పదజాలాన్ని ఆయన ఉపయోగించి నన్ను ఇంత మాట అంటారని చెప్పడం ద్వారా అప్పటికే ఒక ఉదంతం జరిగిపోయింది, ఒక విధ్వంసకాండ లేకపోతే దాడులు జరిగాయి. ఆ పదాన్ని మళ్ళా తన కార్యకర్తలకి విడమరిచి చెప్పడం ద్వారా దాన్ని ఏం ఆశించి ముఖ్యమంత్రి ఆ విధమైనటువంటి వివరణ ఇచ్చారు అంటే ఇంకా రెచ్చిపోండి అనేటువంటి ఒక అంతర్గత అర్థం దానిలో ఉన్నది అనేటువంటిది స్పష్టం. అందుకని ఎవ్వరు కూడా తక్కువ తినలేదు, వాళ్ళు తక్కువ తినలేదు, ఆ అన్నదాన్ని ఉపయోగించుకోవడానికి కూడా తక్కువ తినలేదు అనేటువంటిది ఇవాళ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంది. ఇక రాష్ట్రపతికి ఫిర్యాదు చేయటం లేకపోతే కేంద్రానికి ఫిర్యాదు చేయటం అనేటువంటిది ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఎందుకంటే తన ఆఫీస్ మీద దాడి జరిగింది లేదా తన కార్యకర్త ఇంటి మీద దాడి జరిగింది, నిత్యం తనని వేధిస్తున్నటువంటి పరిస్థితి మీద ఫిర్యాదు చేయడానికి ప్రజాస్వామిక రాజ్యం కనుక చట్టబద్ధమైనటువంటి హక్కులు ఉన్నాయి కనుక చేసుకోవచ్చు. ఇక మీరు చెప్పారు కొంతమంది అధికారులు వాళ్ళ పేర్లు వాళ్ళ కులాలను తీసుకురావడం అనేటువంటిది, ఇవాళ విచారకరము గర్హనీయమైనటువంటిది ఏంటంటే చంద్రబాబు నాయుడు హయాంలో పదోన్నతి పొందినటువంటి డీజీపీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి హయాంలో పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఇదే డీజీపీ ఆధ్వర్యంలో ఇదే వైసీపీ మీద లేదా వామపక్షాలు ఇతర ప్రజా సంఘాలు ఎక్కడైనా ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్తే వాళ్ళందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లోనో లేకపోతే గృహ నిర్బంధం చేయడం, ఎక్కడ నిరసన తెలియజేయడానికి అవకాశం ఇవ్వనటువంటి పరిపాలన ఈ డీజీపీ గారి హయాంలోనే సాగింది. అందువల్ల వారు అధికారంలో ఉన్నప్పుడు అదే పోలీసు అధికారిని అదే పోలీసు యంత్రాంగాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారో చూసాము. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టుగా ఇవాళ తెలుగుదేశం నేర్పినటువంటి విద్యని ఇంకొంచెం ఇంకొక స్థాయికి ముందుకు తీసుకెళ్లి వైసీపీ ప్రభుత్వం ఇలా వినియోగించుకుంటా ఉంది. అందుకని అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడంలో ఎవరు తక్కువ కాదు. అది కుల ప్రాతిపదిక కావచ్చు లేకపోతే ఇంకోటి ప్రాతిపదిక కావచ్చు, కానీ కులం అనేటువంటి దాని మీద ఇప్పుడు మనోభావాలను రెచ్చగొట్టడానికి కూడా కొంతమంది చూస్తున్నారు. మనం చూసాం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని చట్టవిరుద్ధంగా తొలగించి ఒక జస్టిస్ ని తీసుకొచ్చి ఎందుకు తీసుకొచ్చారంటే ఆయన ఫలానా కులానికి చెందినటువంటి వాడు లేదా ఆ సామాజిక తరగతికి న్యాయం చేకూరుస్తున్నాం అనేటువంటి పేరుతోటి మనోభావాలను రెచ్చగొట్టడానికి కూడా ప్రయత్నించినటువంటిది. అందువల్ల ఈ అధికారులు అనేటువంటి వాళ్ళు ఉన్నతాధికారులు లేకపోతే ఎవరైనా సరే మామూలు సామాన్య సిబ్బంది అయినా సరే ఇటువంటి రాజకీయ ప్రయోజనాలకి వాళ్ళ మీద ప్రయోగించినటువంటి భాష లేకపోతే ఇవన్నీ కూడా ప్రతి పార్టీ అదే విధమైనటువంటి ప్రయోజనాలకు ఉపయోగపడతా ఉంది. అందుకని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి రాజకీయాలని ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా గ్రహించకపోతే ఈ శక్తులు అనేటువంటివి ఇంకా రెచ్చిపోతాయి, రాష్ట్రాన్ని పుచ్చిపోయేట్లు చేస్తాయి. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం అంటే ఇంత బూతులా అనేటువంటిది చూసాం. మనం గతంలో తమిళనాడు అసెంబ్లీలో మహిళగా ఉన్నటువంటి జయలలితకి జరిగినటువంటి అవమానం జాతిని యావత్ భారత జాతిని తలదించుకునే విధంగా జరిగినటువంటిది మనం చూసాం. ఇప్పుడు ఆంధ్రదేశంలో జరుగుతున్నటువంటి బూతుల పంచాంగం అనేటువంటిది మరొకసారి ప్రపంచంలో మనం నలుగుబాట్లు పాలయ్యామనేటువంటిది నేను చెప్పదచ్చు. రైట్ అండి హనుమంతరావు గారు, మరి దీనికి సంబంధించి అంటే చిలికి చిలికి గాలివానగా మారినట్లు మరి ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్లుగా అంటే మరి అటువంటి నానుడులు గుర్తుకొస్తున్నాయి. మరి అధికారాలకి అంటే అధికారులకి అంటే ఐ మీన్ యొక్క అధికారంలో ఉన్నవారికి ప్రతిపక్షంలో ఉన్నవారికి జరుగుతున్న ఒకవేళ ఇది ఒక జగడం అనుకుంటే
మరి ఉన్నతాధికారులు మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అధికారులు వాళ్ళు ఏం పాపం చేశారని వారి మీద కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు, వీటిని కరెక్ట్గా పట్టించుకోవట్లేదంటూ కూడా రాష్ట్రపతికి మరి వారికి వెళ్ళి అక్కడ మరి వినతి పత్రం ఇవ్వడం అంతవరకు ఎంతవరకు కరెక్ట్ అంటారు హనుమంతరావు గారు? ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పిన మూడు పాయింట్స్లో కొన్ని పాయింట్స్ మీరు అడిగిన ప్రశ్నకి లింక్ చెప్తాను. రాష్ట్రపతి దాకా తీసుకువెళ్ళటం అంటే యావత్ జాతికి ఇక్కడ రాష్ట్రంలో జరిగినది చూపించటం, అంటే ఒక ఒక స్టేట్లో జరిగిన ఇన్సిడెంట్ని దాన్ని జాతీయ స్థాయిలో జాతీయ మీడియాను కూడా ఆకర్షించేలా చేశారు. రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి నన్ను ఇలా తిట్టారు, మా పార్టీని ఇలా చేశారు, డీజీపీ మీద చాలా విషయాలు కోటేశ్వరరావు గారు చెప్పారు. ఈ ఈ డీజీపీ అప్పుడు అపాయింట్ అయిన వ్యక్తే, ఆయన టైంలో వచ్చినటువంటి డీజీపీ అపాయింట్ అయిన వ్యక్తే. తర్వాత ఇంకొకటి కోటేశ్వరరావు గారు చెప్పారు, ఒక సినిమా స్టోరీ చెప్పారు ఆయన. నేను ఇందాక చెప్పాను చూసారా, మహారాష్ట్రలో అదే పదాన్ని విడమర్చి చెప్పేవాళ్ళు, అరే బోస్ డీకే రావు అనేవాళ్ళు, మమ్మల్ని పిలిచి సరదాగా మాట్లాడేవాళ్ళు. అలాంటిది ఈ పదాలు వాడటము, ఈ ఈ ఇవన్నీ నిరసన తెలియజేసే విధానము అన్నారు కోటేశ్వరరావు గారు. చెప్పారు, మంచి మాట వాడారు. భారత రాజకీయాల్లో నిరసన చేసే నిరసన తెలియజేసే విధానాన్ని తన మన అనే తేడా లేకుండా అన్ని అధికారంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఇతరులని ఆ నిరసన తెలియజేసే వాళ్ళని నిరంకుశంగా అణిచివేస్తున్నారు. నిరసన తెలియజేయటం కానీ లేకపోతే సమ్మె చేయటం కానీ లేకపోతే ఇది మాకు నచ్చలేదు అని చెప్పటం కానీ మీరు సరిగ్గా చేయలేదు అని చెప్పటం కానీ తప్పు అనే అనే ఒక సిచ్యువేషన్ని అధికార పార్టీ వాళ్ళు ప్రతి రాష్ట్రంలోనూ కలుగజేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో ఏ చిన్న సమస్య వచ్చినా సిపిఐ సిపిఎం వాళ్ళు చాలా ఉధృతంగా, నేను 3-4 సంవత్సరాలు పనిచేశానండి విజయవాడలో, నేను చూశాను చిన్న చిన్న వాటికి వాళ్ళు ఉద్యమాలు చేయటము తీసుకురావటం జరిగాయి. ఇప్పుడు అలాంటివి కనపట్టలేదు. ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణనే కాదు, యావత్ భారతదేశంలో కూడా నిరసన తెలియజేయటం అనేది దాన్ని ఆహ్వానించట్లేదు. ఉదాహరణకి ఢిల్లీలో రైతులు చేస్తున్నటువంటి ఒక ప్రొటెస్ట్ నిరసన, అలాగే చాలా చోట్ల ఈ నిరసన అనేది ఒక ఇది కూడా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకి వ్యక్తులకి కూడా ఇది ఒక హక్కు లేదా ఒక ప్రాథమిక హక్కు అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. మనం ప్రతిపక్షంలో ఉంటే ఏవైతే చేశామో అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఇలా తిప్పుతాం అన్నమాట. సింపుల్ గా ఇలానే జరుగుతుంది. జరిగి ఇది బీజేపీ వాళ్ళు చేశారు, తెలుగుదేశం వాళ్ళు చేశారు, కాంగ్రెస్ వాళ్ళు చేశారు, ఇక్కడ టిఆర్ఎస్ వాళ్ళు చేశారు, అక్కడ అందరు పార్టీలు చేస్తున్నారండి. అధికారంలోకి రాగాన ఆ ఫ్రేమ్ లోకి వెళ్ళిపోతున్నారు. కమింగ్ టు ది ఆఫీసర్స్, మీరు చెప్పారు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ అను ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళనో ఏ తేడా లేదు. ఆంధ్రప్రదేశ్ లో చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి ఏమైందండి? మరి ఆయనేమి ఎస్సీ ఎస్టీ కాదు కదా, అప్పుడు ఎవడన్నా నిరసన తెలియజేశారా? అంటే ఆయన వెనకాల ఎవరన్నా ఉంటే వాళ్ళు కొంత నిరసన తెలియజేస్తున్నారు తప్పితే అధికారులందరూ కూడా అధికారంలోకి ఎవడుంటే వాళ్ళకి సపోర్ట్ చేయటంలో చాలా ఉత్సాహం చూపిస్తారు. కొంతమంది చాలా ఉత్సాహం చూపిస్తారు, మిగిలిన వాళ్ళు తప్పక అంటే ఆ ఫ్రేమ్ లో ఉండిపోయి ఆ తప్పక చేయటము, చేసిన తర్వాత అదృష్టం బాగుంటే బయటపడతారు, లేకపోతే మళ్ళీ అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఏమైనా కక్ష సాధింపు చర్యలు చేస్తే పాపం వాళ్ళు ఇరుక్కుపోతారు. ఇలా జరుగుతున్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ మీద అన్ని కోర్టు కేసులు బౌన్స్ అయినాయి. వాళ్ళు దెబ్బతింటానికి కూడా కారణం ఇదే. అధికారులు సరిగ్గా చెప్పి చేస్తే, ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి గురించి చెప్పారు, మరి ఏం జరిగింది ఆయన కేసులో మనం చూసాం, మరి ఆయనకి ఎవరు సలహా ఇచ్చారు? ఆయన కదిలించకూడదు, ఆయన ముట్టుకోకూడదు, టైం ఉంది, అది రాజ్యాంగ పదవి అని చెప్పచ్చు కదా. రాజ్యాంగము సంరక్షించాల్సిన వాళ్ళే, నా ఇష్టము నేను అని ఎవడైనా అనుకున్నా కూడా ఇది తాత్కాలికంగా ఒక మనం విజయం సాధించాము అనిపిస్తుంది, కానీ చరిత్ర పుటల్లోకి ఒకసారి ఎక్కిన తర్వాత ఒక రిమార్క్ పడిపోతుందండి. అది 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 ప్రతి వ్యక్తి గుర్తుంచుకోవాలి. ఎవడైనా ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా వాళ్ళు రాజ్యాంగాన్ని సంరక్షించేవాళ్ళు, రాజ్యాంగాన్ని అనుసరించేవాళ్ళు.
రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని కాపాడాల్సిన వాళ్ళు. అలా చేయకపోవటం వల్లనే ఆంధ్రప్రదేశ్ లో అన్ని కేసులు వచ్చినాయి. అధికారుల మీద, రాజకీయ పార్టీల వాళ్ళ మీద నాకు తెలిసి ఒక 100 కేసులు రివర్స్ అయినాయి. వీళ్ళ నిర్ణయాలు కానీ, వీళ్ళ పథకాలు కానీ, వీళ్ళు చేసినటువంటి అనేక కార్యక్రమాలు అక్కడ అక్కడ ఎక్కడ కార్యనిర్వాహక వర్గము ఫెయిల్ అయింది అనేది చూసుకోవాలి. ఇదే అధికారులు మళ్ళీ రేపు ఇంకో పార్టీ వస్తే ఇదే పని చేస్తారు. వాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే ఇది ఇది యాక్ట్ చట్ట ప్రకారము ఇది అంటే హనుమంతరావు గారు అంటే ఇప్పుడు వీళ్ళ యొక్క ధోరణి ఎలా కనిపిస్తుంది అంటే మరి మా ఇంటి నుంచి మీ ఇంటికి ఎంత దూరమో, మీ ఇంటి నుంచి కూడా మాకు అంతే దూరం, అప్పుడు మీరు తిట్టారు కాబట్టి మేము తిడుతున్నాం అన్నట్లుగా కనిపిస్తుంది అంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా అదే జరుగుతుంది. కనపడటమే కాదు, అలా జరగటం వల్లనే ఇన్ని సమస్యలు వచ్చినాయి. చూడండి, ముఖ్యమంత్రి మారిపోతే ఎవరైతే హడావిడి చేస్తారో వాళ్ళందరూ ఆ తర్వాత కాలంలో అత్యున్నత పదవుల్లోకి వచ్చేస్తారు. ఇది ఇది కామన్. ఎక్కడైనా కూడా ఏ పార్టీకైనా ఢిల్లీలో కానివ్వండి, ఉత్తరప్రదేశ్ లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, ఎక్కడైనా సరే ఆ తరువాత వచ్చే ఇప్పుడు అంత దాకా ఎందుకండి, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఎంతమంది ఐఏఎస్లు ఎంతమంది కేసుల్లో ఇరుక్కుపోయారు చిన్న చిన్న విషయాల్లో. వాళ్ళు అధిక కార్యనిర్వాహక వర్గము రాజకీయ పార్టీలకి ఒక కనపడని సన్నని ఒక గీతని దాటితే మాత్రము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇదే సునీల్ కుమార్ ఇందాక మీరు కోట్ చేశారు, ఇదే సునీల్ కుమార్ మీద మిగిలిన వాళ్ళు బురద జల్లే ప్రయత్నం చేశారు. మరి ఆయన ఆయన ఏ పార్టీకి ఏ విధంగా సపోర్ట్ చేశాడు, ఆ స్థితి ఎందుకు తెచ్చుకున్నారు? వెలుగులోకి వచ్చిన తర్వాత మనం మనం బయటపడ్డ తర్వాత ఎవరైనా రాళ్ళేస్తారు. నేను చెప్పాను చూసారా, పబ్లిక్ లో ఉంటే ఏమైనా అంటాం, అలా ఉండకుండా వెనక నుంచి పని చేసుకున్న వాళ్ళు కాదు కదా వీళ్ళు. అది జరుగుతుంది. ఆ సమస్య వల్లనే అక్కడ ఎక్కడ చూడండి, రాజకీయ పార్టీ ఏదైనా సరే దారి తప్పిన పక్కకెళ్ళిన వాళ్ళ విధాన వాళ్ళు రాజ్యాంగ చట్రంలో పనిచేస్తూ ఉన్నంత కాలం పర్లేదు, పక్కకి వెళితే వాళ్ళతో పాటు దెబ్బతినేది ముఖ్యంగా ముందు అధికారం. ఇది వాళ్ళు గుర్తించాలనేది నా ఉద్దేశం. రెండండి కొడుచూడ గారు, మరి మీరు స్పందించండి. మరి అసలు రాజకీయాలలో మరి బూతులను ప్రవేశపెట్టింది మొట్టమొదటిసారిగా ఎవరనుకోవచ్చు అంటారు? అప్పుడేదో మనకి చరిత్రలో కొన్ని బిట్స్ చెప్పుకుంటూ ఉంటాం, మన యొక్క స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాం. మరి అదేవిధంగా తొట్ట తొలిసారిగా రాజకీయాలలో మరి ఈ యొక్క బూతులను ప్రవేశపెట్టింది ఎవరు? ఆ సాంప్రదాయాన్ని ఇప్పుడు కొనసాగిస్తుంది ఎవరు? ఇంకెంతకాలం పాటు ఇది వెళుతుంది అంటారు? ఇప్పుడు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మొట్టమొదటిగా బూతులను ప్రవేశపెట్టింది కాంగ్రెస్ వాళ్ళు. కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఆ రోజు బూతుల్ని ప్రవేశపెట్టారు. అయితే కమ్యూనిస్టులకి అటువంటి సంస్కారం లేదు గనక వాళ్ళు దాన్ని రాజకీయంగానే ఎదుర్కొన్నారు గనక మళ్ళా ఆ బూతుల పంచాంగం అనేటువంటిది ఆ ఎన్నికలతోనే 1952-57 ఎన్నికలతోనే అది వచ్చిపోయింది. ఆ తర్వాత మళ్ళా ఎన్టీ రామారావు అధికార రాజకీయాల్లోకి వచ్చేంత వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బూతుల పంచాంగం అనేటువంటిది లేదు. విమర్శలు వేరు, తీవ్రంగా విమర్శలు వేరు, అది వేరు. అని అప్పుడు ఎన్టీ రామారావు కూడా విమర్శించింది ఏమిటి, కాంగ్రెస్ నాయకుల్ని కుక్క మూతి పిందెలు అని విమర్శించాడు. మమ్మల్ని కుక్క మూతి పిందెలు అంటారా మీరు, మమ్మల్ని ఇంతగా అవమానిస్తారా మీరు అని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ నాయకులు ఉడుక్కున్నారు. రైట్, కొడిచూడ గారు అంటే ఇప్పుడు ఈ మీరు చెప్పినప్పుడు ఇప్పుడు కొత్త పదం ఏదైతుందో దానికంటే మరీ కొత్త అంటే పాత పదాన్ని మీరు బయట తీసుకొచ్చారు. కుక్క మూతి పిందెలు అంటే అర్థం ఏంటండి? చాలా మంది కూడా తెలియని పరిస్థితి. కుక్క మూతి పిందెలు అంటే పంటల్లో గిడస పారిపోయి ఒక షేప్ లేకుండా కొన్ని కాయలు అంటే అవి తినడానికి పనికిరావు. ఓకే, రెండవది షేప్ కూడా సరైనటువంటిది ఉండదు. అంటే పంట చివరిలో కొన్ని కాయల్లో అంటే పూర్తిగా పక్వానికి రానటువంటివి, లేకపోతే తినడానికి పనికిరానటువంటి, ఉపయోగించడానికి పనికిరాను అనేటువంటి ఒక అర్థం ఉంది. అందువల్ల ఇవాళ దేశం రాష్ట్రంలో మరి ఇప్పుడు వీళ్ళు కొడాలి నాని కానివ్వండి, లేకపోతే మంత్రులుగా ఉన్నటువంటి అనిల్ కుమార్ కానివ్వండి, లేకపోతే ఇంకా
వేరే ఎమ్మెల్యేలు కానివ్వండి, అసలు ఎంత దాకా వెళ్ళారంటే అర్హనీయమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళు వాళ్ళు మగాళ్ళు తెలుగుదేశం ఉన్నటువంటి మగ నాయకులు లేకపోతే వైసీపీలో ఉన్నటువంటి మగ నాయకులు వాళ్ళు వాళ్ళని ఎన్నైనా తిట్టుకోవచ్చు, కానీ ఇళ్లలో ఆడాళ్ళని తీసుకొస్తున్నారు, ఇళ్లలో ఆడాళ్ళని తీసుకొస్తున్నారు. ఇది ఆ విధంగా మీరు మీరు తిట్టుకోండి పర్లేదు, చంద్రబాబు నాయుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని లోకేష్ ని లేకపోతే ఇంకో వాళ్ళని ఇంకోటి తిట్టుకోండి. ఇంట్లో ఆడవాళ్ళని తీసుకురావడం ఏంటండి, మహిళల్ని ఎవరు ఎవరైనా తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు ఎవరైనా కావచ్చు మహిళల్ని తీసుకురావడం ఏంటి, ఇది ఏ సంస్కారం ఇది? అందువల్ల సంస్కార రాహిత్యమైనటువంటి వీళ్ళు తలజాలంతో ఉపయోగిస్తున్నటువంటి భాష భవిష్యత్ తరాలకు ఏమి నేర్పుతారు? ఏదో ఒక జోక్ చూశాను, ఒక భార్య భర్తతో ఉంటుంది అనమాట, ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారా అంటే ఇదేంటండి వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటున్నారు, మనం బయటకు వెళ్ళినప్పుడు వీళ్ళు ఏదో టీవీ చూసినట్టున్నారు ఈ బూతులు మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు అని చెప్పేసి ఒక భార్య భర్తతోటి సరదాగా మాట్లాడుతున్నారు. పిల్లల గురించి కూడా మాట్లాడుతున్నారండి, ఇదే జోకు, ఇదే జోకు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చి పిల్లల్ని చూసి వీళ్ళు ఇప్పుడే టీవీ చూస్తున్నారు చూడండి ఎట్లయిపోయారు అంటారు. సేమ్ జోక్ సేమ్ జోక్ ఓకే సేమ్ జోక్. ఇటువంటి జోక్స్ అపహాస్యం పాలైనటువంటి రాజకీయ నాయకత్వం ఇవాళ ఆంధ్రదేశంలో ఉన్నది. ఎవరు ముందు చేశారు, ఎవరు ముందు చేస్తే దాన్ని కొనసాగించాలని ఏముంది? మంచిని కొనసాగించాలి తప్ప ఆదర్శం ఎవరు ముందు చేసినా ఎవరు తక్కువ చేసినా చెడుని కొనసాగించడానికి అంటే ఉద్దేశం ఏంటంటే తిట్టదలుచుకున్న వాడికి ఇది ఒక సాకు మాత్రమే, మంచి సాంప్రదాయం నెలకొల్పడానికి ఆ సాకు కూడా దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు, కానీ చాకుని మెడలు కోయడానికి ఉపయోగించవచ్చు, మళ్ళు కోసుకోవడానికి ఉపయోగించవచ్చు. ఇప్పుడు అదే విధమైనటువంటి పద్ధతుల్లో రెండు పార్టీలు వినియోగిస్తున్నారు, ఇది ఎవరికి మంచిది కాదు. ఇద్దరు ఒకేసారి స్టాప్ చేయాలి, కానీ అటువంటి ధోరణి కనపట్ల పట్టాభి గారు అవాంఛనీయంగా మాట్లాడిన తర్వాత దానికి రియాక్షన్ పేరుతోటి మంత్రులు ఏం మాట్లాడారు, ఎమ్మెల్యే కన్నవరం ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు, అది సభ్య సమాజం తల వంచు తల దించుకునేటువంటిది. ఒక మహిళ క్యారెక్టర్ ఒక మహిళ క్యారెక్టర్ నే అనుమానించే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో మనం చూసాం, మళ్ళా మనం వాటిని ఆ దుర్భాషల్ని లేకపోతే వాటిని మనం పునశ్చరణ చేసుకోక్కర్లేదు. ఎందుకంటే శ్రీకారం కూడా మనం మాట్లాడకూడదు, కానీ ముఖ్యమంత్రి చెప్పారు కనుక మనం ఉపయోగిస్తున్నాం అంతే. అందువల్ల అంతకంటే దారుణమైనటువంటి ఆరోపణలు అంతకంటే దారుణమైనటువంటి ఇవి చేస్తున్నారు, ఇది మంచిది కాదు. రైట్, ఓకే కోటేశ్వరరావు గారు. ఎస్ హనుమంతరావు గారు, మరి ఒక ఉన్నత ఉద్యోగంలో చేరాలంటే ఎంతో కృషి చేయాలి, ఎంతో అహర్నిశలు కృషి చేస్తూ ఉండాలి. మరి నేటి బహుజనులు కానీ నాటి బహుజనులు కానీ సో ఉన్నత ఉద్యోగాలను అలంకరించిన తర్వాత కూడా కుల రక్కసి ఇక కుల వివక్ష వారిని పట్టి పీడిస్తూనే ఉంది అంటూ కూడా బయట వినిపిస్తున్న ఒక విమర్శ, మీరేమంటారండి హనుమంతరావు గారు? ఇది ఈ కుల వివక్ష కుల రక్కసి ఎవరు తెచ్చారండి? ఇంత 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 మీరు మొదట్లోనే మనం కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు ఈ కులాలు వీటి గురించి ఎవరు రిఫర్ చేశారు ఎవరు ఇది చేశారు అని. సిటీస్ లో బి క్లాస్ సి క్లాస్ టౌన్స్ వరకు నాకు తెలిసినంత వరకు పెద్దగా ఏమి లేదండి. కులం అనేది ఎక్కడ ఉంటుంది? మీ ఇంట్లో ఉంటుంది, మా ఇంట్లో ఉంటుంది, బయటకు వస్తే ఉండదు. ఓకే, ఏ బయట నేను 79 80 ప్రాంతంలో హైదరాబాద్ వచ్చానండి. వచ్చినప్పుడు ఆర్టీసీ బస్సుల మీద హైదరాబాద్ లో అన్టచబిలిటీ ఇస్ సిన్ అని రాసి ఉంటుంది, ఏ రాసి ఉండేది ఆ రోజుల్లో. ఓకే, ఉంటే నేను మా అంకుల్ని అడిగాను, ఆయన సెక్రటేరియట్ లో డిప్యూటీ సెక్రటరీగా చేసి రిటైర్ అయ్యారు, ఈజ్ ఎ వెల్ రెడ్ మ్యాన్, చదువుకున్న వ్యక్తి. ఆయన ఇట్లా బస్ నాకు తెలియదు, నేను ఎప్పుడు నేను అంతవరకు నా నేను కూడా ఒక చిన్న బి క్లాస్ టౌన్ లో పుట్టి పెరిగిన వాడిని, అక్కడ నేను ఎప్పుడు ఈ కులాలు వివక్షత మతాలు కూడా తెలియవండి నాకు. మేము అందరం కలిసి చదువుకునే వాళ్ళు అంటారు, మీరు కూడా అట్లానే చదివి ఉంటారు, డ్రామాలు వేసే వాళ్ళం, సినిమాలకు వెళ్ళే వాళ్ళం, అసలు ఏమీ తెలియదు. ఆ తర్వాత
నేను ఆయన అడిగాను ఎందుకు ఇట్లా బస్సులు మీద ఊళ్ళో రాస్తున్నారు నేను ఎక్కడా చూడలేదంటే ఆయన నవ్వేసి ఈ అన్టచబిలిటీ బస్సులు మీదే ఉంటుందిరా లోపల ఉండదు అన్నారు. ఓకే, ఏ ఆ స్లోగన్స్ గవర్నమెంట్ పాలసీస్ వీటిల్లో అదొకటి ఆ రోజుల్లో వాళ్ళు బస్సుల మీద పబ్లిసిటీ ఇచ్చారు. సో బస్సుల మీద ఉంటుంది కానీ లోపల ఉండదు అన్నారు. లేదు, సిటీస్ లో లేదు. ఇంకా రెండోది ఏంటంటే ఈ ఈ కుల వివక్ష పోవాలి అంటే అసలు కులం గురించి మాట్లాడుతున్నది ఎవరండి? ముఖ్యమంత్రులే మాట్లాడారు కదా. మనకి ఓట్లేసేటప్పుడు విడదీస్తున్నారు, సీట్లు ఇచ్చేటప్పుడు విడదీస్తున్నారు, మంత్రి పదవులు ఇచ్చేటప్పుడు విడదీస్తున్నారు. ఈ కులానికి ఇంత వీళ్ళకి ఇన్ని ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని నాకు తెలుసు, ఇంతకుముందు గతంలో కొంతమంది ముఖ్యమంత్రులు కొన్ని కులాల వాళ్ళు వెళ్ళి అడిగితే మీ మీ కులానికి ఉన్న ఓట్లు రాష్ట్రంలో 2 లక్షలు, 2 లక్షల ఓట్లు ఏం ఉపయోగం మాకెందుకు అన్న ఇలాంటివి జరిగినాయి. ఏ అలాగే తెలంగాణలో చూడండి, ఇప్పుడు ప్రతి కులం వాళ్ళకి ప్రతి వర్గం వాళ్ళకి ప్రత్యేకంగా ఆర్థిక సహాయాలు లేకపోతే భవనాలు కట్టించటాలు హైదరాబాద్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇంకా ఇంకా కుల వివక్ష అనేది కులాన్ని కుల నిర్మూలన అనేది ఎక్కడ జరుగుతుందండి? కాబట్టి ఈ ఇది నిజంగా మనిషి మనసుల్లోంచి బుర్రల్లోంచి పోవాలి అంటే నేను బలంగా నమ్మేది ఏంటంటే ఎడ్యుకేషన్ అంతా 100% ఎడ్యుకేషన్ ఉంటే మనుషుల్లోంచి ఇవన్నీ పోతాయి. రైట్, ఇప్పుడు అక్కడికి వచ్చానండి నేను కూడా. కరెక్ట్ మీ దగ్గర అంటే మీరు కూడా అక్కడికి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.